హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్ బెల్లంకొండ. ఈనాడు సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్ని, వాస్తవాలని మీ ముందుకు ఉన్నట్లుగా మేము విశ్లేషిస్తున్నాం. అదేవిధంగా మీరు కామెంట్ రూపంలో తెలపండి ఎలా ఉందనేది న్యూస్ అనేది. తర్వాత మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈనాడులో ఉన్న ముఖ్య అంశాలు చూద్దాం. ముఖ్యంగా ఈ మగవాళ్ళు గని పార్టీలు సింగరేణి గనుల్లో పనిచేసేందుకు వెనకాడని అమ్మాయిలు ఇప్పటికే 600 మందికి పైగా చేరిక. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చదివి కఠిన శ్రమకు సై. గనుల్లో బొగ్గు తవ్వగానికి బయలుదేరిన మహిళా కార్మికులు డంపర్ నడిపే అవకాశం ఇయ్యని కూడా అడుగుతూ ఉన్నారు. ఇలా అంతరిక్షం, సముద్ర గర్భం ఎక్కడైనా చూడండి, అబ్బాయిలతో పాటు పోటీ పడుతున్నారు అమ్మాయిలు. అంటే వీళ్ళేమో కూలి పనులు చేసుకునేటోళ్ళు కాదు, తర్వాత విద్యా అర్హతలు కూడా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళ వీళ్ళందరూ కూడా. అయినా కూడా పురుషులతో పాటు సై అంటున్నారు. అంటే మేము దేంట్లో తక్కువ కాదు అంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సింగరేణిలో కూడా అమ్మాయిలు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు వృత్తిలో. అయితే ఇలా ప్రవేశించిన రంగం ఏదైనా అందులో తమ ముద్ర వేసుకుంటున్నారు. ఈ కాలం అమ్మాయిలు మేధోపరమైన ఉద్యోగమే కాదు, శారీరక శ్రమతో కూడిన పనుల్లోనూ సత్తాసాడుతూ తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. నువ్వు సూర్యుల్లా వెలిగిపోవాలని కోరుకుంటే ముందు సూర్యుల్లా మనటం నేర్చుకో అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల స్ఫూర్తితో కఠిన వాతావరణ పరిస్థితులు ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. అలాగని వీరంతా అక్షర జ్ఞానం లేని వారేం కాదు. చిన్నప్పటి నుంచి కాయకష్టం చేసిన వారు అంతకన్నా కాదు, ఉన్నత చదువుల విద్యావంతులు. కోర్టు తీర్పుతో ఆరంభం. గనుల్లో బొగ్గు తవ్వడం పూర్తిగా శారీరక శ్రమతో కూడుకున్న పని. అందులో వందల అడుగుల లోతులో అత్యంత కఠిన పరిస్థితుల మధ్య శ్రమించడం సవాలే. ఇంత కష్టం శైలేరేమన్న ఉద్దేశంతో ఏడేళ్ల క్రితం వీళ్ళకి సింగరేణి సంస్థ ఉద్యోగాలతో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కార్మికుల ఉద్యోగాల పురుషులకే పరిమితం చేయడం సరికాదంటూ గతంలో కొందరు కోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం అమ్మాయిలకు కూడా కార్మికులు ఉద్యోగాలుగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచే సింగరేణి కార్మిక బలగంలో మహిళలకు ప్రవేశానికి బీజం పడింది. అందరితో పాటు శ్రమిస్తా బీకాం చదివిన నాన్న కన్వేయర్ ఆపరేటర్గా రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్లో ప్లాంట్లో పనిచేశారు. ఆయన స్థానంలో నెల రోజుల కిందట కొలువులో చేర. అందరితో పాటు శ్రమిస్తున్నా, కష్టపడి పనిచేసే ఆసక్తి ఉంటే ఏ ఉద్యోగమైనా ఒకటే. ఇక్కడ చేరిన తర్వాత శ్రమ విలువ తెలుస్తుంది. అయితే ఇక్కడ మహిళలు పురుషులతో పాటు పోటీ పడుతూ ఉన్నారు. అయితే మాకేం తక్కువ కాదు, అన్ని రంగాల్లో మేము రాణిస్తామంటూ అంటున్నారు. అయితే గతంలో మహిళలకు అవకాశం లేదు సింగరేణిలో పనిచేసేది. అయితే ఒక కోర్టు కొంతమంది హైకోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా కారుణ్య నియామకాల్లో మహిళలు కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి సింగరేణిలో ఎక్కువ సంఖ్యలో కారుణ్య నియామకాలు కానీ కొన్ని పోటీ పరీక్షల ద్వారా కానీ సింగరేణిలో ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాలు పొందుతూ ఉన్నారు మహిళలు. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ప్రోత్సహిద్దాం, వారికి చేతునిద్దాం. కాబట్టి ఓకే, దక్షిణ కొరియా పర్యటన ఉన్న తెలంగాణలో హిందియం మెగా టెస్ట్ సెంటర్ సిఎల్ హిందియం మోటార్ కంపెనీ ప్రతినిధికి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి శ్రీధర్బాబు తదితరులు. హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కేంద్రం విస్తరణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధులతో వెల్లడి. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులపై కోఫాటి ఆసక్తి. దక్షిణ కొరియా ఆటోమేటివ్ దిగ్జం హుందాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ వినియోగమైన హుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణలో మెగా కార్ టెస్ట్ సెంటర్ స్థాపించాలని యోచిస్తోంది. ఇప్పుడు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం గారు. అయితే తెలంగాణలో హుందాయ్ మెగా టెస్ట్ సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. చూద్దాం దీనిపైన ఎలాంటి టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులపై కోఫాటి కూడా ఆసక్తి చూపెడతా ఉందంట. అయితే వరంగల్లో కూడా మెగా టెక్స్టైల్ని ఏర్పాటు చేయబోతామని చెప్పేసి
అన్నారు. సో అంటే హైదరాబాద్ అనే కాదు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఇలా పట్టణాల్లో కూడా హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తేనే అప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలతో పాటు పోటీ పడుతుంది. కాబట్టి వరంగల్ టెక్స్టైల్ పార్కు సంబంధించిన అప్డేట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఇక్కడ దక్షిణ కొరియాలో టెక్స్టైల్ సంస్థ ఖచ్చితంగా వరంగల్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వార్తా ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. వరుసగా 6వ సారి ఐఐటి మద్రాస్ మేటి ఉత్తమ వర్సిటీల జాబితాలో మళ్ళీ మొదటి స్థానంలో ఐఐఎస్సి బెంగళూరు ఎన్ఐఆర్ఎఫ్ ఉత్తమ జాబితా విడుదల. మన వర్సిటీల ర్యాంకులు ఏటేటా కిందికి. హెచ్సియు 10 నుంచి 17కి పడిపోయింది. ఓయు 36 నుంచి 43 స్థానానికి పడిపోయింది. దేశంలో అత్యుత్తమ ఉన్నత న్యాయస్థానం ఐఐటి మద్రాస్ వరుసగా 6వ సారి అగ్రస్థానంలో నిలిచింది. 2వ ర్యాంకును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. ఇది కథ. ఏంటంటే ఏటేటా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు వాటి ర్యాంకులను నిలబెట్టుకోలేకపోతూ ఉంది. అయితే దీని కారణం ఏంటంటే రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు రావటమే దీని కారణం. అయితే ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా గత ప్రభుత్వం విఫలమైంది. అందుకోసం రాష్ట్రంలో ఏటేటా వీటి ర్యాంకులు దిగువ స్థాయికి పడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అటు గవర్నమెంట్ యూనివర్సిటీల్లో ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా యూనివర్సిటీలకు గైడ్ చేస్తూ ఉంటూ ప్రతి విషయంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు తర్వాత అధ్యాపకుల కొరతను కూడా, అంటే మన ప్రొఫెసర్ల కొరతను కూడా తీర్చాలి. కాబట్టి ఇట్లా చేస్తేనే కానీ మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ప్రొఫెసర్ల స్థాయిని పెంచాలి. వీసీలను కూడా ప్రతి యూనివర్సిటీకి పూర్తికాల వీసీని నియమించాలి. ఇప్పటివరకు కొన్ని యూనివర్సిటీలకి వీసీలు కూడా లేకపోవడం బాధకరం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీలకి అవకాశాలు కల్పించొద్దు. ప్రైవేట్ యూనివర్సిటీలో ఓన్లీ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందంటే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు, తర్వాత ఎంటెక్ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ప్రొఫెసర్లుగా ఉంటారు అక్కడ. అంటే పిహెచ్డి అర్హత లేకున్నా కానీ వారిని అలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు అడ్డగోలుగా వీరికి అనుమతులు ఇవ్వటం గత ప్రభుత్వం ఇచ్చిందనమాట అడ్డగోలుగా అనుమతులు. ముఖ్యంగా కొన్ని యూనివర్సిటీలు చూసినట్టయితే మల్లారెడ్డి యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీ, తర్వాత ఇక్కడ కొన్ని యూనివర్సిటీలు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి, అనురాగ్ యూనివర్సిటీ కూడా ఉంది దీంట్లో ఇచ్చి, వాటిలో పిహెచ్డి కూడా అర్హత లేకున్నా ఎంటెక్ పూర్తి చేసిన వాళ్ళకి ప్రొఫెసర్లుగా నియమించుకుంటారు వాళ్ళని. అంటే విద్యా ప్రమాణాలు చూడండి, ఎంటెక్ పూర్తి చేసిన వాళ్ళు అటు ఇటు ఎంటెక్ వాళ్ళకి చెప్తారు. అంటే పిహెచ్డి అర్హత ఉన్నవారు మాత్రం ఎంటెక్ వాళ్ళకి బోధించాలి. కాబట్టి అలాంటి యూనివర్సిటీల్లో ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా పిహెచ్డి విద్యార్థులను తీసుకోకుండా అట్లుంటాం వల్లనే రేపు విద్యార్థులకు స్కిల్స్ లేకపోవటం, తర్వాత ఇలా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు రాణించలేకపోతూ ఉన్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తికాల వీసీలని నియమించుకొని అదేవిధంగా ప్రొఫెసర్లను కూడా ఎప్పటికప్పుడు నియమించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మెరుగైన ర్యాంకు సాధించవచ్చు. సో కవిత కేసులో ఈడీ సిబిఐలకు నోటీసులు, తదుపరి విచారణ 20కి వాయిదా, మధ్యంతర బెయిల్కు సుప్రీంకోర్టు విముఖత. ఇది కథ. ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లను ముట్టజెప్పి ఢిల్లీ మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించుకొని అనుచిత లబ్ధి పొందారన్న ఆరోపణలో కవితపై ఈడీ కేసు పెట్టింది. అయితే మనం అనుకున్నాం నిన్న విచారణ చేపట్టి బెయిల్ ఏమని చెప్పేసి తదుపరి విచారణ 20కి వాయిదా వేశారు. పాపం, అంటే వాస్తవం చెప్పాలంటే ఢిల్లీ మద్యం కుంభకోణంలో అంటే ఎవరో చేసింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో సౌత్ గ్రూప్లో 200 కోట్ల వాళ్ళకి ముట్టజెప్పారని చెప్పేసి, ఆప్ నేతలకు ముట్టజెప్పారని కేసులో ఈమె కీలకంగా, సౌత్ గ్రూప్ నుంచి ఈమె కీలకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా బెయిల్ రాకపోవటం, నిజంగా ఇది ఒక రాజకీయ కోణంలో చూసినట్లయితే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ని విలీనం చేసుకున్న తర్వాతనే కవితకి బెయిల్ రాబోతుందా
లేదంటే జరగబోయే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమెని కవితను అప్రూవల్గా చేసుకుని ఢిల్లీ సీఎంని జైల్లోనే ఉంచే ప్లాన్లో బీజేపీ ఉందా అనే కోణాలు అందరికీ దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. చూడబోదాం ఈ నెల 20 తర్వాత అన్న ఆమెకి బెయిల్ వస్తుందా రాదా అనేది వేచి చూద్దాం. ఓకే, ఇంకా సాక్షిలో కొన్ని అప్డేట్లు చూద్దాం. సాక్షి పేపర్ అప్డేట్ చూసినట్లయితే టూరిజంపై ఐటీ కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తాం, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా హైదరాబాద్కు ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల అధిపతులతో త్వరలో చర్చలు జరుపుతామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. సార్, జూపల్లి కృష్ణారావు సార్, రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి గ్రామంలో బెల్ట్ చేపలు విచ్చలవీడిగా ఎలా అంటే సాప కింద నీరులాగా పుట్టకొడుగుల్లాగా పుట్టకొస్తున్నాయి. ముఖ్యంగా ఇవి జనాలకు గ్రామంలో ఉన్న జనాలకే ప్రాణహానిగా మారుతుంది. ఎందుకంటే విచ్చలవీడిగా గ్రామాలలో బెల్ట్ చేపలు పుట్టగొడుగుల్లాగా పుట్టకొచ్చినాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లై పారుతుంది. ముందుగా బెల్ట్ చేపలను నివారించండి. ఎందుకంటే బెల్ట్ చేపలు నివారిస్తే గనక గ్రామాలు బాగుపడతాయి. గ్రామ స్వరాజ్యం అంటే బెల్ట్ చేపలు. నిజంగా బెల్ట్ చేపలు ఉండటం వల్ల ఎన్నో కుటుంబాలు గ్రామాలలో మద్యానికి అలవాటు పడి మద్యానికి బానిసై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులను అరికట్టాలి. బెల్ట్ షాపులను అరికట్టితే తప్ప మన గ్రామ స్వరాజ్యం బాటలో నడవదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాన్యులు మన జూపల్లి కృష్ణారావు గారికి మేము వేడుకుంటా ఉన్నాం సార్, ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుల్ని ఖచ్చితంగా అరికట్టాలి, వాటిపైన చర్యలు కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఇంకోటి, ఫుర్ పాలికలు నిధులు లేక నీరసించిన మున్సిపల్ పాలన, చిన్న పనులకు సైతం నిధులు లేక కునారులుతున్న వైనం, అత్యవసర మరమ్మతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, డ్రైనేజీల నిర్వహణ లేదు, అధ్వానంగా రోడ్లు, ప్రజల అవస్థలు. 1,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పెద్ద కార్పొరేషన్ నుంచి చిన్న మున్సిపాలిటీల వరకు అదే దుస్థితి. ఇది కథ పురపాలకులు అన్నమాట. ఇంతవరకు 1,000 కోట్లు పెండింగ్లో బకాయిలు ఉన్నాయి, అసలు మున్సిపాలిటీలనే పట్టించుకోవట్లేదు తెలంగాణలో ఈ ప్రభుత్వం అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. కాబట్టి మున్సిపాలిటీలో ఇంతవరకు పెండింగ్లో ఉన్న బిల్లులు రావట్లేదు. ఆ తర్వాత మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ పనులు ఆగిపోతూ ఉన్నాయి, కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు రావట్లేదు అని చెప్పేసి ఒక కథనం రాశారు. సో తెలంగాణలో హుందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్, హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కేంద్రం ఆధునీకరణ విస్తరణ, దిగ్గజ కంపెనీల పెట్టుబడులపై సర్కార్ దృష్టి సీఎం, టెక్స్టైల్ రంగానికి సంబంధించి శ్రీధర్ బాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్. ఓకే, పరాన జీవుల్లో కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నేతలు పరాన జీవుల్లో వ్యవహరిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునేందుకు మంత్రులు నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోటీలు పడుతున్నారంటే ఎద్దవేశారు. వీళ్ళు బాగానే చేశారు కానీ ఇంకా వీళ్ళ మీద పడుతున్నారు. చూద్దాం, డెంగీకి 200,000 రోగులను దోచుకుంటున్న పలు ప్రైవేట్ ఆసుపత్రులు, ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బు గుంజుతున్న వైనం, ఆరోగ్యశ్రీ కింద డెంగ్యూ వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,350 డెంగ్యూ కేసులు నమోదు. ఇది చూసినట్లయితే డెంగీకి 200,000 రోగులను దోచుకుంటున్న పలు ప్రైవేట్ ఆసుపత్రులు, ఇది కథ. ముఖ్యంగా రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబులుతున్నాయి, ముఖ్యంగా గ్రామాలలో. అయితే డెంగ్యూ వచ్చిందని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రికి పోతే ప్లేట్లెట్, ముఖ్యంగా డెంగ్యూ వస్తే ప్లేట్లెట్ మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఆ ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి ఎక్కించాలని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రుల దందా కొనసాగుతుందంట. అయితే 200,000 వరకు అడ్మిట్ చేసుకుని 200,000 వరకు దోచుకుంటున్నారంట. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో కరోనాలో ఎలాగైతుందో ఇప్పుడు కూడా విషజ్వరాలు తెలంగాణ రాష్ట్రంలో వృద్ధింపిస్తున్నాయి. అదే తరహాలో బెడ్లు దొరకట్లేదని చెప్పేసి మీకు ఖచ్చితంగా ప్లేట్లెట్స్ ఎక్కించాలని చెప్పేసి 50,000 ప్లేట్లెట్లు ఉన్నా కానీ ప్లేట్లెట్లు ఎక్కించాలని చెప్పేసి దోచుకుంటున్నారంట. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ
దృష్టి సారించాలి. ముఖ్యంగా డెంగీ, మలేరియా తర్వాత టైఫాయిడ్ కేసుల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తే ఇలాంటి అవినీతి అవకాశాలకు తావు లేకుండా చేయొచ్చు. ముఖ్యంగా గ్రామాలలో ఎవరుంటారంటే పేద ప్రజలు ఉంటారు. వాళ్ళకు జ్వరం వచ్చిందని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే 2 లక్షలు అవుతాయి 3 లక్షలు అవుతాయి అని బెదిరిస్తున్నారు. అంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి. కాబట్టి మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ కనుక తీసుకువచ్చినట్లయితే ఖచ్చితంగా పేద ప్రజలకు ఖచ్చితంగా ఈ వైద్యం అందుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మన్నులు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మాకు ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. అప్డేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మేము ఎలాంటి డెంగ్యూ కానీ మలేరియా టైఫాయిడ్ వీటన్నిటిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మన్నులు దామోదర్ రాజనమశ్రామ్ గారు ఖచ్చితంగా ఇలాంటి కేసుల్ని మీరు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే పేద ప్రజలకు విషజ్వరాలు వృద్ధింబిస్తున్న నేపథ్యంలో వారికి వైద్యం అందట్లేదు. మండల స్థాయి వైద్య ఆరోగ్య కేంద్రాలు ఉన్నా కానీ ఎలాంటి ఉపయోగంగా లేదు వీళ్ళకి. కాబట్టి ఆయుష్మాన్ భారత్ చూసినా ఆరోగ్యశ్రీ తీసుకున్నా కానీ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలంటే ఇలాంటి కేసుల్ని, ఇలాంటి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రులపై మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పేద ప్రజల్ని బెదిరిస్తూ అమాయక ప్రజల నుంచి అనేక డబ్బులు, 1 లక్ష నుంచి 2 లక్షల మధ్య డబ్బులు దోసుకుంటా ఉన్నారు. రెండేళ్లలో ఎస్ఎల్పిసి సొరంగం పనులు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వెల్లడి. అమెరికాలో రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మిషనరీ కంపెనీ ప్రదర్శన. సో చూద్దాం. కోటపై 15 ఆగస్టు వేడుకలకు ఏర్పాట్లు, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం. 15 స్వతంత్ర దినోత్సవం వేడుకలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి గోల్కొండ కోటపై సీఎం గారు జెండా ఎగరవేస్తున్నారు నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి గారు విచ్చేస్తున్నారు. కాబట్టి పకడ్బందీగా వేడుకలను ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సిఎస్ అధికారులకు ఆదేశించారు. సో గుస్సాడి, లంబాడి, ఒగ్గుడోలు, కోలాటం, చిందు, యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం పేరిట వంటి వివిధ కళాకారులకు చెందిన 1000 మందికి పైగా కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు వీళ్ళందరూ పాల్గొంటారు. స్పెషల్ కమిషనర్ హనుమంతరావు పాల్గొంటున్నారు. రైట్, ఓకే. సాక్షి పేపర్, ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్ ఏమిచ్చిందో చూద్దాం. చెరువుకు రక్ష, హైడ్రా త్రిముఖ వ్యూహం, ఆక్రమణలు దశలవారీగా, కూల్చివేత మున్ముందు కట్టడి, నీటి వనరుల పునర్జీవానికి పక్క ప్రణాళిక అమలు, హుస్సేన్ సాగర్ సహా హైదరాబాద్లో అన్ని చోట్ల కబ్జాలే, చెరువుల్లో 20 నుంచి 90% వరకు తగ్గిన విస్తీర్ణం, దిగ్భ్రాంతికి గురి చేస్తున్న ఎల్ఆర్సీ నివేదిక, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చివేస్తాం, అనుమతులు ఇచ్చిన అధికారులు ప్లాట్లు చేసిన వారిపై కేసులు, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్, కమిషనర్ ఏవి రంగనాథన్. చెరువులకు రక్షణ కల్పిస్తుందంటే హైడ్రా ఏంటంటే ఈ యొక్క భూములు కబ్జాలు కాకుండా చెరువుల ఆక్రమణలో ఉన్న వాటిని కాపాడుతూ హైడ్రా బాధ్యత. కాబట్టి కొత్తగా హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. తర్వాత చెరువుల్ని కాపాడుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. కాబట్టి ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటూ ఉన్నారు. చూద్దాం. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న చెరువులు మాయమైపోయినాయి ఇప్పటికే. ఇప్పుడున్న కొద్దిపాటి చెరువులనైనా ఈ హైడ్రా కాపాడాలి. కాపాడితే కనుక భవిష్యత్తులో ఇలాంటి కాకతీయుల కాలంలో ఉన్న గొలుస్ కట్టు విధానం ఇప్పుడు లేకపోవటం వల్ల సడన్గా హైదరాబాద్లో కనుక వరదలు కనుక ఏర్పడితే మాత్రం హైదరాబాద్ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా చెరువుల్ని కాపాడుకోవాలన్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆక్రమణను అరికట్టాలి హైడ్రా. వర్సిటీలో నాసి విద్య, పడిపోతున్న ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు ప్రమాణాలు, వైద్య విద్య నాణ్యత విద్య, ప్రైవేటులో పుట్టగొడుగుల మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ప్రైవేట్లో కలిసి 70% ప్రొఫెసర్లు లేనివే అధికం, రోగులు లేకుండా ప్రాక్టికల్స్ మనం ఇందాక చూసినాం. సో మరోసారి ఆకర్ష్ కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ పరిధిలోని 6 ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చేరికలు.
ఆ బీజేపీతో బీఆర్ఎస్ నేతలు టచ్లోకి వెళ్లారన్న ప్రచారంతో అప్రమత్తం, కొందరు నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం. ఇటు ఆల్రెడీ ఇప్పటికీ ఆకర్ష్ అనేది ప్రారంభమైంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, ఈ ప్రభుత్వం కూలబోతుందని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిలో భాగంగానే ఆకర్ష్ పేరుత కొంతమంది ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటం జరిగింది. అదేవిధంగా విదేశీ పర్యటన అయిపోయిన తర్వాత మరికొన్ని ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అందరినీ బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నప్పుడు, అయితే ఇప్పుడు కూడా అదే టార్గెట్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. చూద్దాం, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వారందరినీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చూస్తున్నారని కొన్ని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి. సరే చూద్దాం, హైదరాబాద్ శివార్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పట్టు లేదు. ఇంతవరకు కూడా హైదరాబాద్లో అసలు తక్కువ సీట్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే మల్కాజ్గిరి ఎంపీ సీటు కూడా గెలుచుకోకపోవడం కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఇది కొంచెం ఎలా అంటే కలిసిరాని అంశంగా ఉంది. సో చూద్దాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో పట్టు సాధించాలంటే నగర శివార్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆల్రెడీ శేర్లింగంపల్లి కానీ పటాన్చెరు ఎమ్మెల్యేలను కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. సరే చూద్దాం, మరి నగర శివార్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటారా, బీఆర్ఎస్కి ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేస్తారా అనేది మరికొన్ని రోజులు వేచి చూద్దాం. అయితే కమలంలో కుర్చీపోరు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తీవ్ర పోటీ, రేసులో ఈటల రామచంద్రరావు, ఎత్తులకు పై ఎత్తులు ఆశావాహులు, ముఖ్య నేతల మధ్య సయ్యేదేం లేదు, ఆచితూచి జాతీయ నాయకత్వం, కొత్త ఇన్ఛార్జ్ పైన సందిగ్ధం. ఇక కథ మొదలైంది, ఇప్పటికే కుర్చీపోరు మొదలైందట. అటు ఈటెల రాజేందర్రావు గారు, ఇటు రామచంద్రరావు గారు ఎవరికి ఇవ్వాలనే కూడా, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళంతా ఢిల్లీలోనే మకం వేశారు, మాకంటే మాకు అధ్యక్ష పదవి అని చెప్పేసి. సరే చూద్దాం, దీనిపైన అటు అంటే పార్టీలో ఎప్పటి నుంచి వారు కొత్త వారికి అవకాశం కల్పించొద్దని కొంతమంది, సీనియర్లకి అవకాశాలు కల్పించాలని కొంతమంది. సరే ఎట్టకేకలకు ఈ కుర్చీపోరు ఎంత దూరం పోతుంది, ఢిల్లీ పెద్దలు మన తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష పదవి ఎవరికి వరించబోతుందా అని చూద్దాం. ఉరి తీసుకోండి, అత్యాచార నిందితుని శిక్షించాలంటూ ఢిల్లీలో మెడికల ధర్నా, కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి బరితెగింపు వ్యాఖ్యలు. ఆ ఘోరానికి ముందు రెడ్ లైట్ ఏరియాకు, అత్యాచారం తర్వాత ఇంటికి వెళ్ళి నిద్ర లేచాక సాక్ష్యాధారాల ధ్వంసానికి యత్నం, అతడి బూట్లపై రక్తం గుర్తించిన పోలీసులు, వారం రోజుల కేసును ఛేదించండి మమత, లేదంటే సిబిఐకి అప్పగిస్తానని పోలీసుల హెచ్చరిక. చూద్దాం ఏంటంటే, ఢిల్లీలో కావాలంటే ఉరి తీసుకోండి, ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు వ్యాఖ్యలు. ఆ ఘోరానికి పాల్పడక ముందు రెండుసార్లు రెడ్ లైట్ ఏరియాకు, అత్యాచారం తర్వాత ఇంటికి వెళ్ళి నిద్రపోయిండు ఈయన. ఈ కామాంధుడే సంజయ్ రాజట. అయితే ఈయన సివిల్ వారంటర్గా పనిచేసేవాళ్ళు, సివిల్ వారంటర్ అంటే కాంట్రాక్టర్గా పనిచేసేవాళ్ళు. అయితే నిజంగా ఒక ట్రైనింగ్ డాక్టర్పై అత్యాచారం దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురవుతూ ఉంది. అంటే ఆడపిల్లలు బయటికి రావాలంటే నిజంగా భయం వేస్తుంది. ఒక ట్రైనింగ్ డాక్టర్ అత్యాచారం చేసి నిజంగా అత్యాచారానికి జరిగిన తర్వాత ఆమె మృతి చెందడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వాళ్ళని కోల్కతా నడి రోడ్లపై ఉరిదీస్తనే తప్ప, వాడు అత్యాచారం చేసి వాళ్ళ ఉరిదీస్తారా తీసుకోండి, కేసులు పెడతారా పెట్టుకోండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి ఒక ఆడబిడ్డ బయటికి రావాలంటే భయపడతా ఉంది ఇలాంటి కామందులను చూసి. కాబట్టి దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మెకు దిగిర్రు, ఇలాంటి సంజయ్ రాజ్ వ్యక్తిని ఉరిదీయాలని చెప్పేసి. కాబట్టి ఇప్పటికే అక్కడున్న పోలీసులు ఆ కేసుని ఛేదించారు. సో విచారణలో కనుక ఏమైనా జాప్యం జరిగితే ఆ కేసును సిబిఐకి అప్పగిస్తామని చెప్పేసి అక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు హెచ్చరించారు. కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలంటే ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి కామాందుల్ని, వ్యక్తులు అనకూడదు కామాందులు అనాలి, ఇలాని నడి రోడ్డుపై ఉరిదీస్తే తప్ప ఆడపిల్లలపై అత్యాచారం చేయడానికి భయపడతారు. ఇంకో ముఖ్యమైన అంశం,
సో నమస్తే తెలంగాణ అప్డేట్ చూద్దాం. సర్కార్పై ఉద్యోగుల జంగు సైరన్, డిఏ ఎప్పుడు, పీఆర్సీ ఏది, తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు, చేతులు కలిపిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, 53 సంఘాల సంయుక్త ప్రకటన, హామీలు అమలుకు డిమాండ్. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్నా కానీ ఇంకా డిఏ లేదు, సిపిఎస్ రద్దు విషయం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా జియో 317 విషయంలో కూడా రద్దు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంది. ఇది కూడా ఇలాంటి విషయాలు అన్నింటిలో తీసుకొని జంగు సరైన భోగించబోతా ఉన్నారంట. సుద్దమరే ఉద్యోగ సంఘాలు సమ్మె ఎంతవరకు పోతుంది, ఇవిళ జేఏసీలు అందరు కలిసిరంట. ఎవరంటే దీంట్లో తొలిసారిగా చేతులు కలిపిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు అందరు కలిసి ఒకే విధి మీదకి రాబోతూ ఉన్నారు. సో కేవలం 8 నెలల్లో రేవంత్ తెచ్చింది 50,000 కోట్ల అప్పు, 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపి చేసినప్పు 72,658 కోట్లు. తెలంగాణ కూడా శ్రీలంక లాగే తయారయింది, ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఎలా అని చెప్పేసి నమస్తే తెలంగాణలో కథను చూద్దాం. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఇది తక్కువే. వారు ఆ అప్పులు చేయటం ప్రాజెక్టు పేరుతో దోసుకోవటం, నిరుద్యోగులకి నోటిఫికేషన్ లేకపోవటం, ఇదే వీళ్ళు చేసిన పని. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అప్పులు చేసిందని అంటారు. సో నిజంగా వాస్తవం చెప్పాలంటే అడ్డగోల హామీలు ఇచ్చి అప్పులు చేస్తే అది నిజంగా పేద ప్రజలపై మీద పడుతుంది ఆ భారం అంతా. కాబట్టి ఆ అడ్డగోలుగా హామీలు, ఉచిత పథకాలు కొన్ని మానుకొని ఇలాంటి అప్పులు చేయకుంటుంటే మంచిదని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అయితే ఈ విషయం పైన అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోల హామీలు రైతుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని చెప్పేసి జేపీ ఒక కథనం చూస్తూ ఉన్నాం. సో కట్టింది మేము కటింగ్ మీద, క్రెడిట్ కొట్టేందుకే కాంగ్రెస్ ఆపసోపాలు, సీతారామ పంప్ హౌజ్లో 10 పైసలైనా చేశారా, 7 నెలలు పాలనలోనే భూసేకరణ చేసి కట్టిండ్రా, ఇందిరాసాగర్ను రీడిజైన్ చేసి సీతారామ నిర్మించినాం, 67 టీఎంసీలతో ఖమ్మం జిల్లాలో 2 పంటలకు నీళ్లు, 75 కోట్లతో 150,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటున్న డిప్యూటీ సీఎం బట్టికి నోబెల్ ఇవ్వచ్చని చెప్పేసి హరీష్ ఎద్దేవా చేశారు. సో సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చింది మేము, వాళ్ళు క్రెడిట్ కొట్టేశారని చెప్పేసి హరీష్ రావు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా సీతారామ ప్రాజెక్టు రావటం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు సో గోదావరి నీళ్లు రావటం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే కృష్ణా నీరు ఖమ్మం జిల్లాకు అందుతున్నా కానీ కొన్ని కొన్ని మండలాలకు కృష్ణా వాటర్ పోవటం లేదు. కాబట్టి ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా నిజంగా గోదావరి ప్రాజెక్టు అటు దగ్గరగా ఖమ్మం జిల్లాకు దగ్గరగా ఉన్న ఇంతవరకు గోదావరి నీళ్లు ఖమ్మం జిల్లాకు రాకపోవటం నిజంగా బాధాకరం. సో ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలకు నిజంగా నేలకొండపల్లి, ముదిగొండ తిరుమలాయిపాలెం ఇలా కొన్ని మండలాలకు కూడా ఈ గోదావరి నీళ్లు పోవటం నిజంగా రైతుల కళ్ళల్లో ఆనందం వ్యక్తమవుతూ ఉంది. సో ప్రాజెక్ట్ ఎవరైనా కట్టని, సో ఇది కనుక రైతులకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి సీతారామ ప్రాజెక్టుని నిజంగా ఈ సీతారామ ప్రాజెక్టుని అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే ఇందిరాసాగర్ రీడిజైన్ చేయాలని, ఇందిరాసాగర్ ప్రాజెక్టు ఉండేదన్నమాట, దీన్ని రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. సో దానిపైన చూద్దాం. ఇంకోటి ఇసుక లారీకు 6,000 లంచం, లోడింగ్ పేరుతో మరో 1,000, పనిచేయని ఆన్లైన్ వ్యవస్థ, బార్ సాఫ్ట్వేర్తో అక్రమంగా బుకింగ్. ఇంకా ఇసుక లారీకి 6,000 లంచం తీసుకుంటా ఉన్నారంట. సో రేషన్ బియ్యం సరఫరాకు రైస్ ఏటీఎంలు, ఒడిశాలో పైలట్ ప్రాజెక్టులు, త్వరలో రాష్ట్రంలోనూ ఏటీఎంలు, ఇలాంటి ఏటీఎం తీసుకొస్తారట. ఓకే, చూస్తూనే ఉండే నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్.